బోయినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాథమిక పాఠశాలలను జెడ్పీ సీఈఓ ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, తరగతి గదులు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా విద్యార్థులను పాఠశాలకు పంపాలని, విద్య ఎంతో ముఖ్యమని అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యా బోధన చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు డ్రై డేగా పాటించాలని, అంగన్వాడీ ఆశ ఐకేపీ సిబ్బంది సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మండల విద్యాధికారి శ్రీనివాస్, దీక్షితులు, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రేమలత, ఎంపీఓ గంగా తిలక్, సర్పంచ్ గుంటి లతాశ్రీ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్రిపాక కొండయ్యలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 16 నెలల తర్వాత స్కూల్స్ రీఓపెన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి స్కూళ్ళల్లో శానిటేషన్ ఏ విధంగా ఉంది, స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఏ విధంగా ఉందని పరిశీలన రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రజాప్రతిల సహకారంతో, మరి గ్రామస్తుల సహకారంతో, పేరెంట్స్ సహకారంతో మరి స్టూడెంట్స్ అటెండెన్స్ బాగుంది. అదేవిధంగా మిడ్ డే మీల్స్ కూడా పరిశీలించడం జరిగింది. మిడ్ డే మీల్స్ కూడా సక్రమంగా అమలు జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ తల్లిదండ్రులకు తెలియజేసింది ఏంటంటే, పిల్లలను ఖచ్చితంగా స్కూల్కి పంపండి. పంపితే జాగ్రత్తగా స్కూల్ యాజమాన్యాలు, టీచర్స్ తప్పనిసరిగా వాళ్ళ పిల్లలాగా చూసుకుంటారు. మరి పిల్లలకు విద్యా బుద్ధులు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పిల్లలను ఖచ్చితంగా స్కూల్స్కి పంపండి. ఇలాంటి అధైర్యపడవద్దు. స్కూల్లో పంపితే మేము ధైర్యంగా చూసుకొని వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొన్ననే కొత్తగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా శానిటేషన్, అంటే స్కూల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా శానిటేషన్ పెంపొందించడానికి డోర్ టు డోరు ఫీవర్ సర్వే చేస్తున్నాము. తర్వాత మరి గ్రామాల్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేస్తూ వాళ్ళని కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. దాంతోపాటు ముఖ్యంగా మరి థర్డ్ వేవ్ రాకుండా అందరూ 18+ ఉన్న వాళ్ళందరినీ వ్యాక్సినేషన్ చేసుకునే విధంగా కూడా తగు చర్యలు తీసుకుంటామని ఈశ్వరరావు తెలియజేస్తారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ ప్రజాప్రతిలతో సహకారం, ముఖ్యంగా ఎంపీపీ, జెడ్పీసీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి ఈ అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు.